Dear students, this is Dr. A. Srinivas Rao. I will discuss about three topics in biodiversity of botany paper 4 for the third year students. So, manavudu ane vadu mottamodata migata jantuvulato patu aranyallone aarubhinchadam ane jarigindi. Adavullo tirugutune manavudu kramanga sanghajeeviga marutu tanu aneka rakalaina చర్యలు చేయటం జరుగుతుంది. ఈ చర్యల వలన పర్యావరణం అనేది దెబ్బతింటుందని చెప్పి గుర్తించడం ద్వారా యుఎన్ లేదా ఐక్యరాజ్య సమితి అనేవాళ్ళు 1972 సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దాన్ని యుఎన్ఈపి అని అంటారు, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఈ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది 1992 సంవత్సరంలో దరిత్రి శిఖరాగ్ర సరస్సు అనే మన ఎర్త్ సమిట్ అని అంటాం, గ్లోబల్ ఎర్త్ సమిట్ అంటాం. ఈ గ్లోబల్ ఎర్త్ సమిట్ అనేది 1992 సంవత్సరంలో జూన్ నెలలో ఇది చేయడం జరిగింది. ఆ సదస్సులో 170 దేశాలకు చెందిన అనేక మంది ప్రతినిధులు అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళంతా కూడా మనకి భూమి మీద ఉన్న పర్యావరణాన్ని, అదేవిధంగా భూమి మీద ఉన్న జీవ వైవిధ్యాన్ని రక్షించుకోవాలని మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నోర్స్ అండ్ మక్మనాస్ అనే శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా 1980 సంవత్సరంలో బయలాజికల్ డైవర్సిటీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. 1986 సంవత్సరంలో రోజన్ అనే శాస్త్రవేత్త ఈ పదాన్ని మార్పు చేసి బయోడైవర్సిటీగా చెప్పడం జరిగింది. బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యత లేదా జీవ వైవిధ్యము అంటే ఏంటి? భూమి మీద ఉన్న అన్ని ఆవరణ వ్యవస్థల్లో నివసిస్తున్న అన్ని జీవజాతులకు చెందిన జంతువులు లేదా మొక్కల్లో ఉన్న జన్యు వైవిధ్యతని మనం జీవ వైవిధ్యతగా చెప్పవచ్చు. కానీ సిబిడి లేదా కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అంటే ఎర్త్ సమిట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం దీని డెఫినేషను ద వేరియబిలిటీ అమాంగ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇన్క్లూడింగ్ ఇంటర్ ఎలియా టెరెస్ట్రియల్ మెరైన్ అండ్ అదర్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్స్ అండ్ ది ఇకలాజికల్ కాంప్లెక్సెస్ ఆఫ్ విచ్ దే ఆర్ పార్ట్. అంటే భూమి మీద ఉన్న భౌమ మెరైన్ మరియు ఫ్రెష్ వాటర్ ఆక్వాటిక్ సిస్టమ్స్లో ఇతర అంశాలతో పాటు అన్ని వ్యవస్థల్లోని ఆవరణ వ్యవస్థల్లోని ఆవరణ సంక్లిష్టాల్లోని జీవిస్తున్న జీవుల్లో ఉండే వైవిధ్యాలని జీవ వైవిధ్యతని చెప్పమని చెప్పి సిబిడి చెప్పడం జరిగింది. దీని ప్రకారం మనం ఒక ఈ డైవర్సిటీని మనం విత్ ఇన్ స్పీసీస్ చూడొచ్చు, ఒక జీవజాతిలో ఉన్న వేరువేరు జీవుల మధ్య మనం చూడొచ్చు, అదేవిధంగా బిట్వీన్ స్పీసీస్ చూడొచ్చు, వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య చూడొచ్చు, అదేవిధంగా వేరువేరు ఈకోసిస్టమ్స్ అంటే మనకి జీవావరణ వ్యవస్థల మధ్య కూడా మనం చూడవచ్చు. సో నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ మూడు లెవెల్స్ ప్రధానంగా ఉంటాయి. ఒకటి జన్యు వైవిధ్యము లేదా జెనెటిక్ డైవర్సిటీ. సో జెనెటిక్ డైవర్సిటీ అంటే ద డిఫరెన్సెస్ ఇన్ డిఎన్ఏ అమాంగ్ ఇండివిజువల్స్ విత్ ఇన్ ఏ స్పీసీస్ అండ్ ఇట్స్ పాపులేషన్స్. అంటే ఒక జీవజాతికి చెందిన ఒక ప్రదేశంలో నివసించే జీవులు జనాభా లేదా అదే జాతికి చెందిన వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్న జీవుల జనాభా జీవ జనాభాలో కూడా మనం తేడాను చూస్తే దాన్నే మనం జెనెటిక్ డైవర్సిటీ లేదా జన్యు వైవిధ్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ జన్యు వైవిధ్యత అనేది మనకు సాధారణంగా అనేక రకాలైన మార్పులను చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా మనం చూస్తే హోమోసేపియన్స్ అనే మానవ జాతిని చూస్తే మానవ జాతి ఆకారంలో కానీ పరిమాణంలో కానీ లేదా రకరకాలైన వ్యాధులను ఎదుర్కోవడంలో కానీ ఇలాంటి అంశాల్లో వేరువేరుగా మనకి జన్యు వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఆఫ్రికా మానవుల్ని, అదేవిధంగా అమెరికా ఖండంలో ఉండే మానవుల్ని, అదేవిధంగా ఆసియా ఖండంలో ఉండే మానవుల్ని వారి యొక్క రంగు కానీ వారి యొక్క పరిమాణం అంటే వారి యొక్క సైజు కానీ లేదా ఇవన్నీ చూసినప్పుడు తేడాలు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ప్రపంచంలో పెరుగుతున్న అనేక వరి రకాలలో వైవిధ్యతని వేరువేరు రకాలుగా చూడవచ్చు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా మనీలాలో ఉన్న సంస్థ ఈ సంస్థ ప్రధానంగా వరికి సంబంధించిన జన్యు వైవిధ్యతని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి, స్వీట్ పొటాటో. ఈ స్వీట్ పొటాటోలో మనకి ప్రపంచవ్యాప్తంగా ఎంత జన్యు వైవిధ్యత కనిపిస్తుందో గమనించండి.
అదేవిధంగా మొక్కజొన్నలో కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన జన్యు వైవిధ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వంగకు సంబంధించి చూస్తే వంగలో కూడా మనకి అనేక జన్యు వైవిధ్యతలు కనిపిస్తున్నాయి, అనేక రకాలు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకి డాకస్ కరోటా లేదా క్యారెట్లో చూసినప్పుడు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా పెరుగుతూ ఇది జన్యు వైవిధ్యతని చూపిస్తూ ఉంది. సో జన్యు వైవిధ్యత అనేది చాలా ముఖ్యమైనది. ఒక జీవ జాతిలో జన్యు వైవిధ్యత ఎక్కువ ఉండే కొద్దీ అది తన చుట్టూ ఉన్న ప్రకృతికి బాగా అనుకూలంగా పెరగగలదు. ప్రకృతి మారుతున్నా సరే జీవ వైవిధ్యత ఎక్కువగా ఉంటే అది ఆ స్పీసీస్ అనేది చాలా స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా జన్యు వైవిధ్యత తగ్గిపోతే ఆ జాతి అనేది విలుప్తం అవడానికి అవకాశం ఉంది. సో ఒక ప్రాంతంలో జన్యు వైవిధ్యత ఎక్కువగా ఉన్న జాతులు ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతము లేదా ఆవరణ వ్యవస్థ అనేది చాలా స్థిరంగా ఉండటం అనేది జరుగుతుంది. అదే సమయంలో జన్యు వైవిధ్యత ఎక్కువగా ఉన్న జాతి అనేది క్రమ పరిణామంలో మనకి మార్పు చెందుతూ కొత్త జీవజాతులు ఏర్పడడానికి కూడా అవకాశం కలిగిస్తూ ఉంటుంది. ఈ జీవ వైవిధ్యత అనేది అనేక స్థాయిల్లో కనబడుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనకి డిఎన్ఏలో ఉండే జన్యువుల దగ్గర మొదలై మనకి జీవజాతిలో వేరువేరు వ్యక్తుల మధ్య ఉండే తేడాగా కూడా మనం చూడవచ్చు. అంటే ఇది అరేంజ్మెంట్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ జీన్స్ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా జీన్స్లోని క్రోమోజోమ్లోని వచ్చే మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. అదేవిధంగా మనకి రికాంబినేషన్ జెనెటిక్ రికాంబినేషన్ డ్యూరింగ్ గ్యామెటోజెనిసిస్ అంటే మియాసిస్ జరిగేటప్పుడు లేదా చైకన్య విభజన జరిగేటప్పుడు మనకి అనేక రకాలైన జన్యు పునఃసంయోజనాలు జరిగి మార్పులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరికల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ సంఖ్యాపరమైన నిర్మాణపరమైన క్రోమోజోముల్లో తేడాలు కూడా మనకి ఈ రకమైన వాటిని చూపిస్తూ ఉంటాయి. ఇక ఈ జెనెటిక్ డైవర్సిటీ అనేది మనం ఒకేసారి ఒక ప్రాంతంలో కొలవడం అనేది అసాధ్యమైన విషయం. ఎందువల్ల అంటే దీని సైజు లేదా మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక టైం నుంచి ఇంకో టైంకు మారిపోతూ ఉంటుంది. సో జీవజాతులు అనేవి వాటి యొక్క జన్యువుల్ని పరిసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉంటాయి. దీనివలన మనకి అనేక రకాలైన ఈకోటైప్స్ ఇకట్స్ ఇట్లాంటివన్నీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మనం ఈ కాజెస్ చూస్తే ఈ ఫ్యాక్టర్స్ ఏవి ఎఫెక్ట్ చేస్తాయి జెనెటిక్ డైవర్సిటీని అంటే సాధారణంగా ఉత్పరివర్తనాలు మరియు వలసలు అదేవిధంగా ప్రకృతి వర్ణము మరియు జెనెటిక్ డ్రిఫ్ట్ అనేవి ఈ జెనెటిక్ డైవర్సిటీని మనకి ప్రధానంగా ప్రభావితం చేసే అంశాలుగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ గమనించండి, మనం డ్రోసోఫైలా మెలనోగాస్టర్లో చూసినప్పుడు డ్రోసోఫైలా మెలనోగాస్టర్లో మనకి ఉత్పరివర్తనాల వలన ఇక్కడ మనకి ఈ ఎర్రకళ్ళ ఈగల నుంచి తెల్లకళ్ళ ఈగలు రావడం అనేది జరిగింది. సో ఉత్పరివర్తనాల వలన ఒక జీవిలో ఏదో ఒక విషయం అనేది మారడం అనేది జరుగుతూ ఉంటుంది. అది మనకి ఫీనోటైపిక్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏదో అప్పటికి పనికొచ్చే ఒక లక్షణం మారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినప్పుడు కొన్ని జన్యువులు అనేవి చాలా స్థిరంగా ఉంటాయి. ఉదాహరణకి శ్వాసక్రియ లేదా కిరణజీవ స్వయంక్రియ ఇలాంటి జీవక్రియలకు సంబంధించిన జన్యువులు అనేవి ఏ ప్రాంతంలో అయినా ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటాయి. వీటిలో మాత్రం మనకి ఎటువంటి మార్పులు రావడం అనేది వైవిధ్యత రావడం అనేది జరగదు. కానీ ఆకారానికి సంబంధించి పరిమాణానికి సంబంధించి అదేవిధంగా వ్యాధులను ఎదుర్కోవడానికి సంబంధించి లేదా పరిసరాలకు అనుగుణంగా మార్పులు చెందడానికి కొన్ని కొన్ని జన్యువులు మార్పులు చెందుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈనోతిరాల అమార్కియానాలో పుష్పాలకు రంగుకు సంబంధించి మనకి మార్పు జరిగి రెండు రకాలైన ఉత్పరివర్తనాలు ఇక్కడ మనకు కనపడటం అనేది జరుగుతూ ఉంది. ఇక మనకి ఈ జన్యు వైవిధ్యత అనేది మనకి చాలా ముఖ్యమైన అంశము. ఇక్కడ చూస్తే పక్షులు చూడండి, పక్షులు అనేవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రత్యుత్పత్తి జరుపుకోవడం కోసం అవడండి, ఆహారం సంపాదించుకోవడానికి అవడండి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మైగ్రేషన్ జరిగేటప్పుడు వలసల వల్ల కూడా మనకి జన్యు వైవిధ్యత మనకి మార్పు చెందే పరిస్థితి వస్తుంది. ఇక మనకి మైగ్రేషన్ ఆఫ్ యానిమల్స్, సాధారణంగా యానిమల్స్ కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనకి ఇవి ఆహారం కోసం అవనివ్వండి ఇతర అవసరాల కోసం మనకి వలసలు జరుపుకుంటూ ఉంటాయి. ఈ వలసలు జరుపుకోవడం వల్ల అవి కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కొత్త ప్రాంతానికి అనుకూలంగా వాటిలో జన్యు మార్పులు అనేవి లేదా జన్యు వైవిధ్యత అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ప్రకృతి వర్ణం, సో ప్రకృతి అనేది ఎప్పుడు ఒక జాతిని అది మార్పు చేస్తూ ఉంటుంది. సాధారణంగా ఇక్కడ చూడండి, మనకి మొక్కజొన్న అనేది దాని యొక్క వైల్డ్ రిలేటివ్ నుంచి ఏ విధంగా ఆవిర్భవించింది ఈ ప్రకృతి వర్ణం వల్ల అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా డార్విన్ గెలపాగస్ దీవుల్లో పించు పక్షుల యొక్క ముక్కును చూసినప్పుడు ఈ పించు పక్షుల యొక్క ముక్కు అనేది ఏ విధంగా మార్పు చెందింది అని చూస్తే అవి ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నాయి అన్నదాన్ని బట్టి దాని యొక్క ముక్కులో మనకి ఆకారం అనేది మార్పు చెందడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి న్యాచురల్ సెలెక్షన్ కూడా మనకి ఈ జెనెటిక్ డైవర్సిటీని
ఎఫెక్ట్ చేసే ఒక అంశంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, జన్యు అపసరణ అనేది ఒక ప్రధానమైన అంశం. జన్యు అపసరణ అంటే ఏంటి? సాధారణంగా మనకి జన్యువుల్లోకి సంబంధించిన కొన్ని ఎలీల్స్ కానీ, ఒక్కొక్కసారి కొన్ని జన్యువులు కానీ మనకు పోవడం వల్ల ఒక జీవజాతిలో ఉన్న వైవిధ్యత అనేది క్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జీవ వైవిధ్యత తగ్గిపోతే కొంతకాలానికి ఆ జీవజాతి అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక ప్రిడేటర్ అనేది ఒక పర్టికులర్ రంగు కలిగిన ప్రే మీద మాత్రమే తను ఆహారం కోసం ఆధారపడుతుంది. దానివల్ల ఏం జరిగిందంటే, ఇక్కడ నలుపు రంగులో ఉన్న ఈ ప్రే అనేది క్రమక్రమంగా దాని యొక్క సంఖ్యాపరంగా అంతరించిపోయింది. ఇది అంతరించిపోవడం వల్ల దానిలో ఉన్న యుగ్మ వికల్పకము మనకి అంతర్గత జన్యువు లేదా ఈ మనకి ఈ అంతర్గత జన్యువు మనకి అంతరించిపోయింది. దానివలన కొంతకాలం పోయేసరికి ఒకే రంగు కలిగిన పాపులేషన్ లేదా జనాభా రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఏం చేస్తుందంటే, కొన్ని యుగ్మ వికల్పాలు లేదా కొన్ని రకాలైన జన్యువులు అంతరించిపోవడానికి కారణమవుతుంది. దానివల్ల కూడా మనకి జన్యు వైవిధ్యత అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఇది మనం గమనించవచ్చు. ఇక మనం ఈ జెనెటిక్ డైవర్సిటీకి సంబంధించి మనం దీన్ని ఎలా చూడొచ్చు? జెనెటిక్ డైవర్సిటీని మనం చూడాలంటే కొన్ని రకాలైన మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ ఉన్నాయి. ప్రధానంగా మనకి RFLP, రిస్ట్రిక్షన్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజం, లేదా RAPD, లేదా అనేక రకాలైన DNAని ఎనాలిసిస్ చేసే టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ ద్వారా మనం జన్యు వైవిధ్యతని గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక స్పీసీస్ డైవర్సిటీ, ఒక జాతిపరమైన వైవిధ్యత అంటే ఏంటి అనేది మనం చూద్దాం. సాధారణంగా ఒక ప్రాంతంలో ఉన్న ఒక భౌగోళిక ప్రాంతము లేదా ఒక భూమి మీద ఒక ప్రాంతంలో ఉన్న జీవజాతుల యొక్క సంఖ్య మరియు వాటిలో ఉన్న వివిధ రకాలు స్పీసీస్ లేదా జాతుల్ని చూస్తే దాన్ని మనం ఏం చెప్తాం అంటే జాతిపరమైన వైవిధ్యంగా చెప్తాం. ఇది భూగోళం మీద, మొత్తం భూగోళం మీద పరిశీలించవచ్చు లేదా ఒక భౌగోళిక ప్రాంతంలో గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ప్రాంతంలో ఉన్న అనేక రకాలైన మొక్కల్ని ఇక్కడ చూపించడం జరిగింది. సో ఒక ఏదైనా ప్రాంతం తీసుకున్నప్పుడు మనకి వేరువేరు జాతులకు చెందిన మనకి మొక్కలు అనేవి ఆ ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ల్యూకాస్ ఆస్పరా అనే మొక్క కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి వేరువేరు కుటుంబాలకు చెందినవి, మనం ఫాబేసే కుటుంబానికి చెందినవి, జెన్షియనేసే కుటుంబానికి చెందినవి, అదేవిధంగా ఈ మనం లామియేసే కుటుంబానికి చెందిన మొక్కలు మనం చూపించడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే జాతిపరమైన వైవిధ్యము అనేది చూసినప్పుడు ఇది ఎక్కడ మొదలవుతుంది అంటే, ఇది ఫైలా దగ్గర మొదలవుతుంది. సో ఇది మనకి ఇది ఒక కింగ్డమ్ దగ్గర మొదలు పెడితే, ప్రధానంగా వృక్షరాజ్యము లేదా జంతు రాజ్యము లేదా రకరకాలైన రాజ్యాల దగ్గర మొదలుపెట్టి రాజ్యాల దగ్గర నుంచి ఫైలా తర్వాత ఆర్డర్స్ తర్వాత ఫ్యామిలీస్ తర్వాత జెనెరా తర్వాత స్పీసీస్ తర్వాత సబ్ స్పీసీస్ తర్వాత పాపులేషన్స్ వరకు మనం గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ డైవర్సిటీని మనం ఏ విధంగా చదవచ్చు అంటే, ఈ జాతిపరమైన వైవిధ్యతని చదవడానికి ప్రధానంగా మనకి మూడు స్థాయిలు ఉంటాయి. ఒకటి ఆల్ఫా వైవిధ్యత, రెండు బీటా వైవిధ్యత, మూడోది గామా వైవిధ్యత. ఆల్ఫా వైవిధ్యత అంటే ఏంటి? ఆల్ఫా వైవిధ్యత అనేది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక జీవజాతిలో ఉన్న జీవ సమృద్ధి, జీవుల యొక్క సమృద్ధి, ఒక ప్రాంతంలో ఉన్న జీవుల సమృద్ధి, అదేవిధంగా ఆ జీవుల యొక్క సమానత్వం అనేది ఆల్ఫా డైవర్సిటీగా చెప్పవచ్చు. అదేవిధంగా బీటా డైవర్సిటీ అనేది వేరువేరు ప్రాంతాలలో అంటే అక్షాంశాన్ని బట్టి, రేఖాంశాన్ని బట్టి మనకి జీవజాతులు అనేవి మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం భూమధ్య రేఖా ప్రాంతంలో చూసినప్పుడు మనకి జీవజాతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమంగా ఈ జీవజాతుల సంఖ్య అనేది తగ్గుతూ మన ధ్రువాల వైపుకి వెళ్ళేసరికి జీవజాతుల సంఖ్య తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంచేత మనం బీటా డైవర్సిటీని ఏమంటూ ఉంటాం అంటే టర్న్ ఓవర్ డైవర్సిటీ అంటాము. ఇది మనకి ఈ టర్న్ ఓవర్ డైవర్సిటీ అనేది కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మనకి మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా గామా డైవర్సిటీని గమనించినప్పుడు, గామా డైవర్సిటీ అంటే ఒక భూమి మీద లేదా ఒక మొత్తం భౌగోళిక ప్రాంతంలో మనకి ఏ రకమైన జీవజాతులు ఉన్నాయి అనేది గమనించడం లేదా ఆవరణ వ్యవస్థలు ఏమున్నాయనేది గమనించడం మనం గామా డైవర్సిటీగా చెప్పవచ్చు. అంటే గామా డైవర్సిటీ అనేది ఎలా చెప్తాం అంటే, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ క్యూగా చెప్తాం. ఆల్ఫా అంటే మనకి ఆల్ఫా డైవర్సిటీ యొక్క సరాసరి, అదేవిధంగా బీటా అంటే బీటా డైవర్సిటీ యొక్క సరాసరి, అదేవిధంగా క్యూ అంటే మనకి వేరువేరు ప్రాంతాలలో ఉన్న ఆవాసాల సంఖ్యగా చెప్తాం.
సో ఈ విధంగా మొత్తం ఉండే ఈ మూడింటి మొత్తాన్ని కలిపి మనం గామా డైవర్సిటీగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఒక భౌగోళిక ప్రాంతము లేదా భూమి మీద ఉన్న వేరువేరు ఆవరణ వ్యవస్థల్లో ఉన్న వేరువేరు రకాలైన జీవజాతులకి సంబంధించిన డైవర్సిటీని మనం గామా డైవర్సిటీగా పిలవచ్చు. ఇక ఇక్కడ మనం ఆల్ఫా డైవర్సిటీకి సంబంధించిన రెండు అంశాలను చూద్దాం. ఈ ఆల్ఫా డైవర్సిటీకి సంబంధించి స్పీసీస్ రిచ్నెస్ లేదా జాతుల సమృద్ధి అంటే ఏంటి? చూడండి, ఇక్కడ ఒక ఏ అనే సముదాయం చూపిస్తున్నాము, బి అనే సముదాయాన్ని చూపిస్తున్నాము. ఇక్కడ ఏ అనే సముదాయంలో మనకి ఓన్లీ మూడు రకాల జాతులే కనిపిస్తున్నాయి. మనకి ఇందులో ఒకటి, రెండు, మూడు, మూడు రకాలైన జాతులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే చూస్తే ఇక్కడ మనకి ఈ బిఎన్ఏ కమ్యూనిటీలో చూసినప్పుడు బిఎన్ఏ కమ్యూనిటీలో మనకి అనేక రకాలైన జాతులు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం ఏ సముదాయాన్ని చూసినప్పుడు ఏ సముదాయంలో మనకి జాతుల సమృద్ధి చాలా తక్కువగా ఉంది అంచేత ఇక్కడ జాతిపరమైన వైవిధ్యం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ జాతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కనుక ఇది బి కమ్యూనిటీ అనేది జాతుల సమృద్ధి ఎక్కువగా కలిగిన ఒక జాతిపరమైన వైవిధ్యం ఎక్కువగా కలిగిన ప్రాంతంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి జాతుల సమాన వ్యాప్తి అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనే కమ్యూనిటీని తీసుకున్నాము, ఏ అనే సముదాయాన్ని తీసుకున్నాము, ఈ బి అనే సముదాయాన్ని తీసుకున్నాము. ఇక్కడ ఏ అనే సముదాయంలో మనకి మూడు రకాలైన జాతులను చూపించడం జరిగింది. ఒకటి, రెండు, మూడు రకాలైన జాతులను చూపిస్తున్నాము. ఈ మూడు రకాల జాతుల్లోని చూస్తే మనకి ఒకటవ జాతి అనేది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది, దానితో పోలిస్తే రెండవ జాతి తక్కువ సంఖ్యలో ఉంది, ఇక మూడో జాతి అనేది అతి తక్కువ సంఖ్యలో ఉంది. ఇక్కడ బిఎన్ఏ కమ్యూనిటీని గమనించినప్పుడు బిఎన్ఏ కమ్యూనిటీలో ఏ మరియు బి మరియు సి జాతులు దాదాపు సమాన సంఖ్యలో ఉన్నాయి. అంచేత ఈ బి కమ్యూనిటీ అనేది మనకి జాతిపరమైన వైవిధ్యాన్ని అధికంగా కలిగిన దానిగా చెప్పవచ్చు. ఏతో పోలిస్తే ఏలో మనకి బిలోను మూడు జాతులే ఉన్నప్పటికీ ఏలో ఈ జాతుల యొక్క సమానత్వం సమానంగా లేకపోవడం వల్ల ఒక జాతి బాగా ఎక్కువగా ఉంది, ఒక జాతి కొంచెం తక్కువగాను, మరింత తక్కువగా ఇంకో జాతి ఉండటం వల్ల ఇక్కడ మనకి జాతుల వైవిధ్యత అనేది చాలా తక్కువగా ఉన్నట్టు చెప్పవచ్చు. బి కమ్యూనిటీలో ఈ జాతుల సంఖ్య చాలా సమానంగా ఉంది కనుక మనం ఆల్మోస్ట్ ఇది జాతిపరమైన వైవిధ్యం ఎక్కువగా కలిగిన ప్రాంతంగా చెప్పవచ్చు. అంటే జాతుల సంఖ్య లేదా జాతుల సమృద్ధి, అదేవిధంగా జాతుల సమాన వ్యాప్తి ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం మనకు ఆల్ఫా డైవర్సిటీని బాగా కలిగిన ప్రాంతంగా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక మనకి ఈ స్పీసీస్ డైవర్సిటీని డిటర్మైన్ చేసేవి మూడు అంశాలుగా ఉంటాయి. ఒకటి స్పీసీస్ రిచ్నెస్, జాతుల యొక్క సమృద్ధి, స్పీసీస్ అబండెన్సు, ఒక ఎంత ప్రబలత్వం ఉంది, ఒక జాతుల యొక్క ప్రబలత్వము లేదా మనకి ఈక్వలెన్సు ఎంత ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఫైలోజెనెటిక్ అబండెన్స్ అంటే వేరువేరు వర్గాలకు చెందిన జాతులు ఒక ప్రాంతంలో ఎంత ప్రబలంగా ఉన్నాయనేది కూడా మనం గమనించవచ్చు. సో ఈ మూడు అంశాలు కూడా మనకి ఒక ప్రాంతంలో ఉన్న స్పీసీస్ డైవర్సిటీని మనకి డిటర్మైన్ చేస్తూ ఉంటాయి. ఒక ప్రాంతంలో స్పీసీస్ డైవర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం అనేది బాగా జాతి వైవిధ్యాన్ని కలిగిన ప్రాంతంగా చెప్పవచ్చు. సో ఈ స్పీసీస్ డైవర్సిటీని ప్రధానంగా ప్రభావితం చేసేవి ఏంటంటే రెండు అంశాలు. ఒకటి మనకి స్పీసియేషన్, అంటే కొత్త జాతుల యొక్క ఉత్పత్తి. రెండోది స్పీసీస్ ఎక్స్టెన్షన్. రెండోది ఏంటంటే జాతులు అంతరించిపోవడం. ఈ రెండు అంశాలు ప్రధానంగా స్పీసీస్ డైవర్సిటీని మనకి ఈ ప్రభావితం చేసే అంశాలుగా ఉంటాయి. అదేవిధంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మనం ఈ జెనెటిక్ డైవర్సిటీలో మాట్లాడుకున్న అంశాలు కూడా వలసలు ఇట్లాంటి అంశాలు కూడా ఈ డైవర్సిటీని ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆవరణ వ్యవస్థ వైవిధ్యత అనేది చూద్దాం. ఆవరణ వ్యవస్థ వైవిధ్యత అంటే ఇక్కడ మనకి ఒక భూగోళం మీద లేదా ఒక భౌగోళిక ప్రాంతంలోనూ చూస్తే ఎన్ని రకాలైన ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి, ఆవరణ వ్యవస్థల్లో ఉన్న మనకి ఏ రకమైన జాతులు ఉన్నాయి, వాటిలో ఏ రకమైన జంతువులు ఉన్నాయి, ఆ జాతుల మధ్య జరిగే రకరకాలైన అంతర్చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లాంటి వాటి అన్నింటి గురించి కూడా చర్చించే అంశాన్ని మనం ఆవరణ వ్యవస్థ వైవిధ్యతగా చెప్పవచ్చు. ఇక ఆవరణ వ్యవస్థ వైవిధ్యతను చూసినప్పుడు ఇక్కడ మనకి చూపిస్తే ఇక్కడ మనం ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చూపిస్తున్నాం. అంటే భూమధ్య రేఖా ప్రాంతంలో ఉండి వర్షాధార అడవుల్ని చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎడారి ప్రాంతాన్ని చూడొచ్చు. సో ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం చూసినప్పుడు మనకి జీవ వైవిధ్యత అనేది మారిపోతూ ఉంటుంది. ఈ ఆవరణ వ్యవస్థ మారే కొద్దీ కూడా జీవ వైవిధ్యత మారిపోతూ ఉంటుంది. అంచేత ఆవరణ వైవిధ్యత అనేది మనకి చాలా ప్రధానమైన అంశం. ఇది హయ్యర్ మ్యాగ్నిట్యూడ్గా చెప్పవచ్చు. అదేవిధంగా జెనెటిక్ డైవర్సిటీ అనేది లోయర్ మ్యాగ్నిట్యూడ్గా చెప్పవచ్చు మనం. ఇక
సో లెట్ అస్ గో టు ది నెక్స్ట్ టాపిక్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో జీవ వైవిధ్యత సున్నిత ప్రదేశాలు అనే అంశం గురించి చర్చించుకుందాం. సో బ్రిటిష్ బయాలజిస్టు నార్మన్ మేయర్స్ అనే సైంటిస్టు 1988 ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో మనకి జీవ వైవిధ్యత నశించిపోతుంది అని చెప్పి గుర్తించి అధిక జీవ వైవిధ్యత కలిగిన కొన్ని ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాలనే అతను ఏమని చెప్పాడంటే జీవ వైవిధ్యత సున్నిత ప్రదేశాలు లేదా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అని పిలవడం జరిగింది. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటనేది చూద్దాం. ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే ప్రధానంగా ఇవి మనకి చాలా వరకు స్థానీయ జాతుల్ని కలిగి ఉండాలి, అంతేకాదు సో మానవ ప్రేరిత చర్యల వల్ల ఈ ప్రాంతానికి ముప్పు ఉండి ఉండాలి. ఆ విధంగా ఉన్న ప్రాంతాలని ఇతను మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించాలని చెప్పి చెప్పడం జరిగింది. సో హాట్స్పాట్స్గా గుర్తించాలి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా గుర్తించాలి అంటే ఏంటి క్రైటీరియా అంటే ప్రధానంగా ఒక ప్రాంతంలో జాతుల సంఖ్య, వాటి యొక్క వైవిధ్యత అధికంగా ఉండాలి, అదే సమయంలో ఆ ప్రాంతంలో మనకి ఎండమిక్ స్పీసీస్ అనేవి చాలా ఎక్కువ ఉండాలి. సో అదేవిధంగా అక్కడ ఉన్న ఈ హ్యాబిటాట్ లేదా ఆవరణము అనేది ప్రధానంగా ఏదైనా ముప్పు వాటిల్లి లేదా అది నాశనం అయిపోతూ ఉండాలి. అదేవిధంగా ఈ హ్యాబిటాట్ మానవపరమైన ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల మనకి దెబ్బతింటూ ఉండాలి. సో ఉదాహరణకి ఒక ప్రాంతంలో 1500 జాతుల వరకు ఉంటే ఆ ప్రాంతాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించవచ్చు. అంతేకాదు ప్రపంచంలో ఉన్న స్థానీయ జాతులు లేదా ఎండమిక్ స్పీసీస్లో 0.5% ఆ ప్రాంతంలో ఉంటే దాన్ని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని అంటాం. అదేవిధంగా ఈ డిస్ట్రక్షను ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ జరుగుతూ ఉంటే ఆ ప్రాంతాన్ని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్గా డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట 25 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని గుర్తించడం జరిగింది. వాటిలో ప్రధానంగా 8 అతి ముఖ్యమైన ప్రదేశాలుగా చెప్పడం జరిగింది. కానీ తర్వాత కాలంలో మనకి ఇవి 2005 రివైజ్ చేసి 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని గుర్తించారు. ఈ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో మన భారతదేశంలో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 4లోని కూడా 2 చాలా ఇంపార్టెంట్. సో ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని చూసినప్పుడు ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి మొత్తం భూగోళం వైశాల్యంలో 1.4% మాత్రమే భౌగోళిక ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. కానీ దీనిలో మనకి 35% జంతువులు, 44% వరకు మొక్కలు, ఇవి స్థానీయ జాతులుగా ఉండడం అనేది జరిగింది. అందువల్ల వీటిని చాలా ముఖ్యమైనవిగా గుర్తించడం జరిగింది. ఇక ఈ 36 ఏరియాస్లో మనం చూసినప్పుడు ఇక్కడ ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు ఈ 1.4% ఉన్న భౌగోళిక ప్రాంతంలో మనకి సుమారుగా 135,000 ప్లాంట్ స్పీసీస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా 9,650 వర్టిబ్రేట్ స్పీసీస్ మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం భారతదేశానికి సంబంధించి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లోని 2 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాము. ఇది ముఖ్యంగా ఏంటి అంటే 1 నార్త్ ఈస్టర్న్ హిమాలయాస్. సో ఇవి ఈశాన్య హిమాలయాలు. ఈ ఈశాన్య హిమాలయాలు చూసినప్పుడు ఒకవైపు చైనా బార్డర్గా ఉంటుంది, ఒకవైపు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ మనకు కనిపిస్తుంది, ఇటువైపు సదరన్ చైనా సీ కనిపిస్తూ ఉంది. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఇందులో మనకి మయన్మారు, థాయిలాండు, లావోసు ఇవన్నీ కూడా, వియత్నాము ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి. ఇది మనకి తూర్పు ఈశాన్య హిమాలయాలు అనేవి సిక్కిం దగ్గర మొదలయ్యి ఇవి నేఫా లేదా నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏరియా వరకు కూడా వ్యాప్తి చెంది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మనకి జీవ వైవిధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి ఈ కొండలు అనేవి లేదా పర్వతాలు అనేవి చాలా యంగ్. సో ఈ మధ్య మాత్రమే ఆవిర్భవించిన పర్వతాలుగా మనం చెప్పవచ్చు. సో దీనిలో చూస్తే మనకి అనేక రకాలైన ఫారెస్ట్లు కనబడుతూ ఉంటాయి. మనకి ఇక్కడ మనం ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ కూడా మనకి ఇప్పుడు ఇది మనకి ఎలా పెరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ మనకి హిమాలయాల క్రింద భాగంలో మనకి ట్రాపికల్ జోన్ ఉంటుందంట, అదేవిధంగా పైకి వెళ్ళేసరికి ఆల్పైన్ జోన్ ఉంటుంది. సో ఈ ట్రాపికల్ జోన్లో చూస్తే మనకి ఉష్ణమండల ప్రాంతం ఇది, అధిక వర్షపాతం కలిగి ఉంటుంది. దీనిలో ఉష్ణోగ్రతలు చూస్తే మనకి సుమారుగా హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. 500 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అనేది సంవత్సరం అంతా మనకి యావరేజ్గా పడుతూ ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మనకి ఉష్ణమండల ప్రాంతం కనుక ఈ ట్రాపికల్ జోన్ చూసినప్పుడు ట్రాపికల్ జోన్లో మనకి ఎక్కువగా మనకి సతత హరితారణ్యాలు ఉంటూ ఉంటాయి.
ఇక పైన ఈ అరణ్య మనకి 12,000 మీటర్ల కంటే ఎత్తుగా ఉన్న హిమాలయ ప్రాంతాల్లో మనం చూసినప్పుడు మనకి పొట్టి పొట్టిగా ఉండే మనకి ఈ ష్రబ్స్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి గడ్డి జాతి మొక్కలు, సవర్ణాల వంటివి పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ కింద నుంచి పైకి వెళుతూ ఉంటే జీవ వైవిధ్యత క్రమంగా తగ్గిపోవడమే కాదు, మొక్కల యొక్క పరిమాణం ఇవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇక నార్త్ ఈస్టర్న్ హిమాలయస్ చూసినప్పుడు ఇది మనకి సుమారుగా మనకి ఒరిజినల్ ఎక్స్టెంట్ ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని చదరపు కిలోమీటర్లు ఉంది అంటే మనకి 23,73,057 చదరపు కిలోమీటర్లు ఉంది. కాంటి దీనిలో మనం చూసినప్పుడు దీనిలో హాట్స్పాట్ ఏరియా ఎంత ఉందంటే 1,18,653 చదరపు కిలోమీటర్లు ఉంది. ఈ ప్రాంతంలో మనకి సుమారుగా ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్ 7,000 వరకు ఉన్నాయి. ఇందులో మనకి థ్రెటెండ్ బర్డ్స్ 18, థ్రెటెండ్ మ్యామల్స్ 25, ఎండమిక్ థ్రెటెండ్ యాంఫిబియన్స్ 35, ఎక్స్టింట్ స్పీసీస్ మనకి అంతరించిపోయిన ఒక జాతి కనిపిస్తూ ఉంది. హ్యూమన్ పాపులేషన్ డెన్సిటీ చూస్తే 1 చదరపు కిలోమీటర్కి సుమారుగా 134 మంది ప్రజలు జీవిస్తూ ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం ద్వారా లేదా ఇతర రకాలైన కార్యక్రమాల ద్వారా ఇక్కడున్న మనకి వైవిధ్యతని నాశనం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ స్పీసీస్ డైవర్సిటీ లేదా ఎండమిజం చూసినప్పుడు మనకి ఈ తూర్పు హిమాలయాలు లేదా ఈ నార్త్ ఈస్టర్న్ హిమాలయస్లో మనకి 13,500 మొక్కలు ఉన్నాయి. దానిలో 7,000 మొక్కలు అంటే 51.9% ఎండమిక్గా గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి మంచినీరు కలిగిన మనకి ప్రాంతాలు కూడా కనిపిస్తాయి హిమాలయాల్లో. ఆ ప్రాంతాల్లో చూస్తే మనకి 1,262 జాతులు కనిపిస్తున్నాయి. దానిలో మనకి 43.8% అనేది మనకి స్థానీయ జాతులుగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ థ్రెటెండ్ స్పీసీస్ అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న స్పీసీస్ చూస్తే హిమాలయాస్లో ఎన్ని ఉన్నాయి ఏంటనంట, మొక్కలు 36 ఉన్నాయంట, మ్యామల్స్ లేదా క్షీరదాలు 40 ఉన్నాయంట, అదేవిధంగా మనకి బర్డ్స్ అనేవి 50 ఉన్నాయంట, రెప్టైల్స్ లేదా సరీసృపాలు 17 ఉన్నాయంట, యాంఫీబియన్స్ 12 ఉన్నాయంట, ఇన్వర్టిబ్రేట్స్ 3 ఉండడం అనేది జరిగింది. ఈ ప్రాంతంలో చూస్తే అధికంగా అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జాతులు చూస్తే ఒకే కొమ్ము కలిగిన రైనోసిరాస్ యూనికార్నిస్ అనేది అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జీవజాతిగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకి నీటి గేదెలుగా పిలువబడే బొబాలస్ బొబాలిస్ అనేది కూడా అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న గేదెగా చెప్పవచ్చు మనం. ఇక అదే సమయంలో మనకి భారతదేశంలో ఉన్న ఒకే ఒక సాలమాండర్ జాతి టైలటో ట్రిటాన్ వెర్రికోజస్, ఈ వెర్రికోజస్ అనేది ఒకే ఒక సాలమాండర్ జాతి భారతదేశంలో ఉంది. అది కూడా ఈ నార్త్ ఈస్టర్న్ హిమాలయస్లోనే పుట్టింది. దీని పుట్టుక స్థానము నార్త్ ఈస్టర్న్ హిమాలయస్గా చెప్పవచ్చు మనం. ఇక ఈ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న మనకి స్థానీయ మొక్కలను చూద్దాం. ఇది బ్రహ్మకమలము, సస్సూరియా అబ్బోలేట అనే ఈ బ్రహ్మకమలము అనేది హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది, ఇంకెక్కడా పెరగదు ప్రపంచంలో. ఈ నెపంతిస్ కాసియానా అనేది ఈ హిమాలయాలలో మాత్రమే కనిపించే ఒక అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న ఒక నెపంతిస్ జాతి. ఇది పిక్చర్ ప్లాంట్. సో అదేవిధంగా మనం ఆల్పైన్ రీజియన్లో చూసినప్పుడు అంటే ఈ హిమాలయాల్లో ఆల్పైన్ రీజియన్లో చూసినప్పుడు అనేక రకాలైన పొదలు జాతికి చెందిన రోడోడెండ్రాన్స్ కనిపిస్తాయి. ఈ రోడోడెండ్రాన్స్లో ఇది రోడోడెండ్రాన్ ఆర్బోరియం. అదేవిధంగా మనకి వృక్షాలుగా ఉండే ఈ టెరిడోఫైట్స్ కొన్ని కనిపిస్తాయి. అందులో ప్రధానమైంది సయాతియా స్పైనులోజా అనే టెరిడోఫైటు మనకి హిమాలయాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక నార్థోస్ట్రైకస్, జటామాంసి, అదేవిధంగా స్వెర్షియా మల్టీకాలిస్, అదేవిధంగా ఎకోనిటం హెట్రోఫిల్లం, ఇలాంటి అనేక రకాలైన జీవజాతులు మనకి హిమాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగిన మొక్కలుగా సైంటిస్టులు గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఇందులో ఉండే స్థానీయ మ్యామల్స్ చూసినప్పుడు, క్షీరదాలను చూసినప్పుడు మనకి పిగ్మీ హాగ్ ఒకటి, యాంతోనీ పైపిస్టిల్లా ఒకటి, అదేవిధంగా మనకి ఎగిరే స్క్విరల్ ఉడత, ఎగిరే ఉడత నమ్డాపా ఫ్లయింగ్ స్క్విరల్ అంటారు దీన్ని. ఈ ఎగిరే ఉడతలు కూడా మనకి ఈ హిమాలయ ప్రాంతాల్లో మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రెండో రకమైన ప్రాంతాన్ని చూద్దాం. ఈ రెండో జీవ వైవిధ్యత కలిగిన ప్రాంతం మన సున్నితమైన ప్రాంతం ఏంటి అంటే మన భారతదేశంలో సహ్యాద్రి పర్వతాలు లేదా వీటిని మనం పశ్చిమ కనుమలు లేదా వెస్ట్రన్ ఘాట్స్ అంటాం. ఈ వెస్ట్రన్ ఘాట్స్ చూస్తే భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉంటాయి. దీని యొక్క పొడవు సుమారు 1,600 కిలోమీటర్లు ఉంటుంది. ఇవి మనం మహారాష్ట్రలో మొదలవుతాయి. మహారాష్ట్ర నుంచి గోవా ద్వారా ఇవి క్రమంగా మనకి కర్ణాటక, తమిళనాడు,
కేరళ ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి. ఈ సహ్యాద్రి పర్వతాలు అనేవి మనకి ఈ పశ్చిమ ప్రాంతంలో మనకి పశ్చిమ కనుమలుగా కనిపిస్తూ ఉంటాయి. భారతదేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో అరేబియా సముద్ర తీర ప్రాంతంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా మనకి నైరుతి ఋతుపవనాలు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ నైరుతి ప్రభావం వల్ల ఇక్కడ మంచి ఫారెస్ట్లు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో చూస్తే ఇక్కడ మనకి ఈ దక్షిణ భారత ప్రాంతంలో పశ్చిమ కనుమలలో దక్షిణ ప్రాంతంలో అధిక వర్షపాతం ఉంటుంది. ఈ వర్షపాతం అనేది క్రమంగా మనం ఉత్తర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. అదే సమయంలో దీనిలో చూస్తే మనకి ఈ పశ్చిమ భాగంలో 800 మిల్లీమీటర్ల వరకు యావరేజ్ రెయిన్ఫాల్ యాన్యువల్గా ఉంటుంది. అదే సమయంలో తూర్పు ప్రాంతంలో రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు పశ్చిమ కనుమలలో చూస్తే మనకి అనేక రకాలైన కోల్డ్ ప్లేసెస్ ఉంటాయి. ఇవి హిల్ స్టేషన్స్గా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిలో మనకి ఇక్కడ చూస్తే మహారాష్ట్రలో ఖండాలా, చూస్తే ఇక్కడ మనకి తమిళనాడులో చూస్తే మనకి ఊటీ లేదా నీలగిరి ప్రాంతాల్లో మనకి కొడైకెనాల్, ఇవన్నీ కూడా మనకి ఒక చల్లటి ప్రదేశాలుగా మనకి కనబడుతూ ఉంటాయి. ఈ ప్రాంతాలన్నింటిలోనే కూడా మనకి జీవ వైవిధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి చూస్తే అగస్త్యమలై కొండలు, నీలగిరి కొండలు, అదేవిధంగా అనేక రకాలైన సహ్యాద్రి పర్వతాల్లో మనకి అనేక రకాలైన జీవ వైవిధ్యత కలిగిన ప్రాంతాలు ఉంటాయి. ఇందులో సైలెంట్ వ్యాలీ అనేది చాలా ప్రధానమైన జీవ వైవిధ్యత కలిగిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఈ వెస్ట్రన్ ఘాట్స్ చూసినప్పుడు వెస్ట్రన్ ఘాట్స్లో మనకి సుమారుగా 3049 ఎండమిక్ జాతులు కనిపిస్తున్నాయి. ఈ ఎండమిక్ జాతుల్లో మనకి థ్రెటెండ్ బర్డ్స్ 10 వరకు కనిపిస్తున్నాయంట, థ్రెటెండ్ మ్యామల్స్ 14 వరకు కనిపిస్తున్నాయంట, యాంఫీబియన్స్ అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న యాంఫీబియన్స్ 87 వరకు కనిపిస్తున్నాయి. సో ఎక్స్టింట్ అయిపోయినవి 20 జాతుల వరకు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా జీవజాతులు మనకి క్రమక్రమంగా ఎందుకు అంతరించిపోతున్నాయని చూస్తే మనకి చూడండి, హ్యూమన్ పాపులేషన్ డెన్సిటీ అనేది చూస్తే ఈ ప్రాంతంలో ఎంత ఉందంటే చదరపు కిలోమీటర్కి 261 మంది మానవులు నివసించడం అనేది జరుగుతుంది. వీళ్ళు అనేక రకాలైన చర్యలు చేస్తున్నారు. ఇది అర్బనైజేషన్ అవ్వనివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ అవ్వనివ్వండి, వీటి వల్ల ఈ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యత క్రమంగా నశించిపోవడం అనేది జరుగుతుంది. కొన్ని జాతులు విలుప్తం అయిపోతున్నాయి, కొన్ని జాతులు అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. అంచేత ఇది జీవ వైవిధ్యత కలిగిన ఒక సున్నితమైన ప్రదేశంగా చెప్పవచ్చు. మనం ఇక్కడ మనం మొక్కలను చూసినప్పుడు ఈ మొక్కలు అనేవి సుమారుగా మనకి 5916 మొక్కలు కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో. అందులో మనకి 3049 మొక్కలు అంటే 51.5% మొక్కలు అనేవి మనకి స్థానీయ జాతులుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఫ్రెష్ వాటర్ ఫిషెస్ చెప్పినప్పుడు ఇక్కడ 191 ఫ్రెష్ వాటర్ ఫిషెస్ మొత్తం ఉంటే దానిలో 138 ఎండమిక్స్గా ఉన్నాయి. అంటే 72.8% మనకి ఎండమిక్ స్పీసీస్గా మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో మనం చూసినప్పుడు అనేక రకాలైన ఫారెస్ట్లు ఉంటూ ఉంటాయి. డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్లు ఉంటాయి, మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్లు ఉంటాయి. వీటిలో చూస్తే డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్లో మనకి 800 నుంచి 2000 వరకు మిల్లీమీటర్ల వర్షపాతం పడుతూ ఉంటే, ఇక్కడ మాయిస్ట్ డెసిడ్యూస్లో మనకి 600 నుంచి 1000 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం అనేది మనకి పట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇక సెమీ ఎవర్గ్రీను ఫారెస్ట్లు కూడా మనకి హయ్యర్ ఎలివేషన్స్లో మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో మనకి వర్షపాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 3500 వరకు మిల్లీమీటర్ల వరకు మనకి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సైలెంట్ వ్యాలీ ఫారెస్ట్ అనేది మనకి వెస్ట్రన్ ఘాట్స్లో బాగా మనకి వర్షాధారంగా ఉన్న మనకి ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్గా చెప్పవచ్చు మనం. ఇక ఈ ప్రాంతంలో నీలగిరి ప్రాంతంలో మనకి షోలా ఫారెస్ట్లు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ షోలా ఫారెస్ట్లు మనకి 1600 మీటర్ల ఎత్తులో మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా వెస్ట్రన్ ఘాట్స్లో కొన్ని ప్రాంతాల్లో మనకి గ్రాస్ ల్యాండ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్ అనేవి మనకి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న నీలగిరిస్ ప్రాంతంలో మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇవి ప్రధానంగా మనకి అనామలై, పళనీసు ఈ విధమైన ప్రాంతాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. మనకి కార్దమం హిల్ రేంజ్లో కూడా ఈ రకమైన గ్రాస్ ల్యాండ్స్ మనకు కనిపిస్తాయి. ఇక ఈ ఫ్లోరా చూస్తే ఇంపార్టెంట్ ఫ్లోరా ఏంటి వెస్ట్రన్ ఘాట్స్లోనే చూస్తే, వెస్ట్రన్ ఘాట్స్లో మనకి సాధారణంగా పొయేసే, లెగుమునోసే, ఆర్కిడేసే, ఎకాంతేసే, యుఫోర్బియేసే, యాస్ట్రేసే, లామియేసే అండ్ రూబియేసే ఫ్యామిలీకి చెందిన ఈ మొక్కలు చాలా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఎండమిక్ స్పీసీస్ చాలా ఎక్కువగా ఉంటాయి వెస్ట్రన్ ఘాట్స్లో. అంచేత ఈ వెస్ట్రన్ ఘాట్స్ చూస్తే ఈ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి హిమాలయాల కంటే కూడా చాలా పురాతనమైన మనకి ఈ పర్వతాలుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మనకి పేలియో ఎండమిక్ స్పీసీస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంచేత ఇక్కడ జీవ వైవిధ్యత చాలా అధికంగా ఉంది హిమాలయాలతో పోల్చినప్పుడు. ఇందులో మనకి
ఎండమిక్ ఫ్లోరా ఉన్నాయి. ఈ ఎండమిక్ ఫ్లోరాలో ఒకే జాతి కలిగిన ప్రజాతులు అనేకమైనవి ఉన్నాయి. అందులో ఎడినాను, క్యాలికాంతస్సు, నానోథామస్సు, వగాటియా, విల్లీషియా వంటి ఈ జాతులన్నీ కూడా మనం చూస్తే ఈ ప్రజాతిలో ఇవన్నీ ప్రజాతుల్లోని కూడా ఒక్కొక్క జాతి మాత్రమే ఉంటుంది. ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే మోనోటైపిక్ జెనెరా అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ వెస్ట్రన్ గాట్స్ రీజియన్ చూసినప్పుడు జెర్మ్ప్లాజము చాలా ఇంపార్టెంట్ జెర్మ్ప్లాజంగా చెప్పొచ్చు. దీన్ని మనం ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే ఇక్కడ చూస్తే మనకి అనేక మిల్లెట్స్కి సంబంధించిన, లెగ్యూమ్స్కి సంబంధించిన, ట్రాపికల్ సబ్ట్రాపికల్ ఫ్రూట్స్కి సంబంధించిన, వెజిటబుల్స్కి సంబంధించిన, స్పైసెస్ మరియు కండిమెంట్స్కి సంబంధించిన వైల్డ్ రిలేటివ్స్ అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి మనకి. అంటే వీటి యొక్క వన్య బంధువులన్నీ కూడా ఈ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా మనకి పైపర్ అంటే మిరియాలకు సంబంధించిన, వరైజా మన వరికి సంబంధించిన, మిరిస్టిక మనకి ఈ జాజికాయకి సంబంధించిన, అదేవిధంగా మనకి యాలుకలు ఎలక్టీరియాకి సంబంధించిన, ఈ విధంగా అనేక మొక్కలకు సంబంధించిన వన్య బంధువులన్నీ కూడా ఈ ప్రాంతంలో మనకు కనబడుతున్నాయి. అంచేత వెస్ట్రన్ గాడ్స్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇక్కడ మనం ఒక రెండు ఇంపార్టెంట్ ప్లాంట్స్ చూద్దాము. ఇందులో ఈ మొక్క ఒక ఆర్కిడ్ జాతికి చెందింది, ఒబరోనియా స్వామినాథిని. సో ఈ ఒబరోనియా స్వామినాథిని అనేది ఎంఎస్ స్వామినాథన్ పేరు మీద ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి అక్కడ గుర్తించి పేరు పెట్టడం అనేది జరిగింది. ఇది ఎండమిక్ స్పీసీస్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వెస్ట్రన్ గాడ్స్. అదేవిధంగా మనకి భారతదేశంలో ప్రొఫెసర్ రోళ శేషగిరిరావు గారని ఒక పెద్ద బాటనిస్ట్ ఉన్నారు. ఆ బాటనిస్ట్ పేరు మీద ఆయన యొక్క స్టూడెంట్ కొప్పుల హేమాద్రి గారు ఒక అరుదైన జాతిని ఈ సహ్యాద్రి పర్వతాలు గుర్తించి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు శేషగిరియ సహ్యాద్రిక. ఇది ఆస్కల్పిడేసే కుటుంబానికి చెందిన మొక్క, అరుదైన మొక్క. ఇది మనకి ఓన్లీ సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపించే మొక్క ప్రపంచంలో. అదేవిధంగా ఇక్కడ మనకి పెద్ద హార్నబిల్స్ కనిపిస్తాయి. అదేవిధంగా మనకి సింహం తోక కలిగిన ఒక రకమైన మంకీ కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఈ ప్రాంతానికి స్థానీయమైన జంతువులుగా మనం చెప్పవచ్చు. ఇక జీవ వైవిధ్యంలో మూడు అంశంగా మనం అసలు జీవ వైవిధ్యత ఎందుకు అంతరించిపోతుంది, దాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే అంశం గురించి చర్చించుకుందాము. జీవ వైవిధ్యత అంతరించిపోవడము అంటే ఏంటి? సాధారణంగా మనం చెప్పుకున్నాము, మనకి ప్రకృతిలో ప్రధానంగా రెండు అంశాలు ఉంటాయి. ఒకటి జీవజాతుల యొక్క పుట్టుక అంటే కొత్త జీవుల ఆవిర్భావము, అదేవిధంగా ఉన్న జీవులు అనేవి రకరకాలైన కారణాల వల్ల అంతరించిపోవడము అనేది రెండు ప్రధానమైన అంశాలు జీవ వైవిధ్యతని మనకి ప్రభావితం చేసే అంశాలు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవుల్లో కొన్ని జీవజాతులు మనకి కొన్ని వందల సంవత్సరాలకు లేదా వేల సంవత్సరాలకు అంతరించిపోవడం అనేది క్రమంగా జరుగుతూ ఉంటుంది. ఇది సహజమైన విషయం. కానీ మానవ చర్యల వల్ల ఇటీవల కాలంలో మనకి ఈ అంతరించిపోయే జాతుల యొక్క సంఖ్య అనేది అధికమైపోతుంది. సుమారుగా చూస్తే మనకి 100 నుంచి 1000 రెట్లు ఎక్కువగా జీవజాతులు అంతరించిపోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా ఎందుకు జరుగుతుంది అంటే మానవుడు ఇండస్ట్రియలైజేషను, అర్బనైజేషను చర్యల వల్ల తనకు కావాల్సిన స్థలం కోసమైనా, తనకు కావాల్సిన దీనికోసం ఏదైనా అవసరాల కోసమైనా ఈ జీవజాతుల్ని వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువగా వాడుకుంటూ ఈ ఆవరణ వ్యవస్థలు నాశనం చేయడం వల్ల ఈ జీవ వైవిధ్యత అనేది క్రమంగా నశించిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు జీవజాతులు నశించిపోవడానికి లేదా జీవ వైవిధ్యత నాశనం అవడానికి ప్రధాన అంశాలు ఏంటి అనేది చూద్దాం. ఒకటి మానవ జనాభా పెరిగిపోవడం, రెండోది మనకి ప్రకృతిపరమైన కొన్ని రకాలైన అంశాలు, ముఖ్యంగా ఇవి నేచురల్ కెలామిటీస్. ఇక మూడో రకమైన యాంత్రపోజెనిక్ యాక్టివిటీస్ లేదా మానవ ప్రభావితమైన అంశాలు, ఇవి మనం చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం, ఈ గ్రాఫ్లో చూస్తే మనకి మానవ జనాభా పెరుగుతుంది. మానవ జనాభా పెరుగుతున్న కొద్దీ కూడా
అంతరించిపోతున్న జీవజాతులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అంటే మానవుడు తన అవసరాల కోసం, కావాల్సిన స్థలం కోసం ఆవరణ వ్యవస్థలు నాశనం చేయడం అయితేనేమి, అడవులను నరికివేయడం అయితేనేమి, ఇలాంటి అంశాల వల్ల అక్కడ ఉన్న జీవజాతులు అనేవి క్రమంగా నశించిపోతున్నాయి. మానవ జనాభా పెరుగుతున్నది కొద్దీ కూడా ఇక్కడ జీవజాతులు నశించిపోవడం అనేది చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. ఈ జీవజాతులు నశించిపోవడం అనేది ఇక్కడ మనం చూసినప్పుడు 17వ శతాబ్దం తర్వాత చాలా అధికంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే 2010వ సంవత్సరంలో సుమారుగా మనకి 60,000 జాతులు సుమారుగా మనకి ఎక్స్టింక్ట్ అయిపోయినట్టు మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇది చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు ఇది, దీన్ని బ్లూ వేల్ అంటాం. సో బ్లూ వేల్ అనేది పాపులేషన్ చూసినప్పుడు మానవుడు వేలింగ్ చేసేవాడు. ఈ వేలింగ్ వల్ల మనకి ఈ జీవజాతి అంతరించిపోవడం అనేది జరిగింది. అసలు వేలింగ్ చేయకముందు అంటే ఈ తిమింగలాల్ని మనకి మనిషి తన అవసరాలకు వాడుకోకముందు ఈ జీవజాతి చాలా ఎక్కువగా ఉండేది. కానీ క్రమంగా మానవుడు దాన్ని వాడుకోవడం వల్ల దాని సంఖ్య క్రమంగా తగ్గిపోవడం జరిగింది. మనకి సిబిడిలో 1992వ సంవత్సరం తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళా వాటి యొక్క పాపులేషను కొంచెంగా పెరగడం జరిగింది. ప్రధానంగా మనకి జపాను, కొరియా, చైనా దేశస్తులు ఈ తిమింగలాలను చాలా అధికంగా వేటాడుతూ ఉంటారు. దీన్ని అనేక రకాలైన పర్పస్కి, ఔషధాల కోసం, అదేవిధంగా ఆహారం కోసం, అనేక అంశాల కోసం వేటాడటం వల్ల వీటి యొక్క పాపులేషను క్రమంగా పడిపోయింది. అంతేకాదు, ఈరోజు చూస్తే మనకి ఈ బ్లూ వేల్స్ అనేవి, ఒక బ్లూ వేల్ అనేది మేల్ ఉంటే ఆ మేల్ అనేది ఫీమేల్ కోసం సెర్చ్ చేస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాలు తిరగాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఇక మనకి సహజంగా ప్రకృతిలో కొన్ని వైపరీత్యాలు కలుగుతూ ఉంటాయి. ఆ వైపరీత్యాలు ప్రధానంగా చూస్తే సునామీలు కానీ, భూకంపాలు కానీ, వరదలు కానీ, లేదా ఫారెస్ట్లో వచ్చే న్యాచురల్ ఫైర్స్ కానీ, వీటన్నింటి వల్ల కూడా ఆ ప్రాంతంలో ఉన్న జంతువులు మరియు మొక్కలు అనేవి నశించిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా నశించిపోయే జీవజాతులు అనేవి చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ వీటి వల్ల కూడా మనకి కొన్ని జీవజాతులు అంతరించిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు మానవ ప్రేరిత అంశాలు ఏంటి అంటే, సాధారణంగా మానవుడు అనేవాడు న్యాచురల్ హ్యాబిటెట్ని డిస్ట్రక్ట్ చేసేస్తున్నాడు. అంటే ఒక జీవజాతి పెరుగుతున్న సహజ ఆవరణ వ్యవస్థని నాశనం చేయడం అనేది జరుగుతుంది. అదే సమయంలో ఆ ఆవరణ వ్యవస్థను ముక్కలు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాదు, ఒక ఆవరణ వ్యవస్థలోని లేదా ఆవరణలో లభిస్తున్న ఒక రిసోర్సెస్ని, బయో రిసోర్సెస్ని తను వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువగా వాడుకుంటున్నాడు. అంతేకాదు, వేటాడటం చేస్తున్నాడు, పోచింగ్ లేదా ఆక్రమించుకోవడం చేస్తున్నాడు. సో ఈ విధంగా చేయడం వల్ల జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇక అంతేకాదు, మనకి స్వస్థానీయ రకాలు కాకుండా వేరే దేశాల నుంచి లేదా వేరే ప్రాంతాల నుంచి కొన్ని వెరైటీస్ ప్రైవేట్స్ పెట్టడం ద్వారా మన దేశంలో పెరిగే జాతులు అనేవి కూడా అంతరించిపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కాలుష్యం వల్ల కూడా మనకి, అంటే భూ కాలుష్యము, జల కాలుష్యము, ఇలాంటి అనేక రకాలైన కాలుష్యాల వల్ల కూడా కొన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయి. దీనికి అదనంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఈ కాలుష్యాల వల్ల మనకి ఈ మధ్య మనకి భూమి వేడెక్కడం అనేది జరుగుతుంది, భూ వాతావరణంలో వేడి పెరుగుతుంది, దానివల్ల కూడా కొన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదేవిధంగా కొన్ని ప్రిడేటర్స్, మనం పెస్ట్ని కంట్రోల్ చేసే సమయంలో కూడా మనకి జీవజాతులు అంతరించిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ చూద్దాం, సాధారణంగా మనం మానవుడు అనేవాడు తన అవసరాల కోసం ఒక అరణ్యాన్ని నరికివేసినప్పుడు ఆ అరణ్యంలో ఉన్న మొక్కలు నశించిపోతాయి, అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఈ జంతువులు అనేవి ఆశ్రయాన్ని కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక ఫారెస్ట్ ఫైర్, ఒక ఫారెస్ట్లో మనకి ఫైర్ జరిగిందనుకోండి, ఆ ఫైర్ జరిగినప్పుడు మనకి ఈ అక్కడ ఉన్న జీవజాతులు నశించిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఈ హ్యాబిటాట్ని మనం రకరకాలైన పర్పస్ కోసం, అంటే పోడు వ్యవసాయం కానీ, జుమ్ వ్యవసాయం కానీ, అంటే మనకి కొన్ని ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో పర్వత వాలు ప్రాంతాల్లో, పర్వత పీఠభాగాల్లో అడవిని నరికివేసి అక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ వ్యవసాయం చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న మొక్కలు నశించిపోవడం, జంతువులు నశించిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం ఈ ప్రాంతాన్నంతా కూడా, అటవీ ప్రాంతాన్ని మానవుడు ఏ విధంగా చదును చేసి తన కోసం వాడుకుంటున్నాడో, సో దీనివల్ల ఇక్కడ ఉన్న జీవజాతి అంతరించిపోతుంది. సో ఇక ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటాట్ అంటే, మనకి రైలు మార్గాలు వేసేటప్పుడు, రోడ్డు మార్గాలు వేసేటప్పుడు అరణ్యాల మధ్య నుంచి వేస్తూ ఉంటే ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాము, ఈ అరణ్య ప్రాంతాన్ని మనం ముక్కలుగా విడగొడుతున్నాం.
ఈ విధంగా ముక్కలుగా విడగొట్టినప్పుడు ఆ ప్రాంతంలో మనకి జీవ వైవిధ్యత నశించిపోవడం జరుగుతుంది. అంటే ఒక పక్క ఉన్న జీవి రెండో పక్కకి ప్రయాణించాలి అంటే ఇది ఆ రోడ్డును దాటుకుని వెళ్ళాలి. ఆ సమయంలో యాక్సిడెంట్ల వల్ల అవ్వచ్చు లేదా రకరకాలైన కారణాల వల్ల ఆ జీవులు చనిపోవడం అనేది జరుగుతుంది. అదే సమయంలో ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదట ఒక ఇన్నర్ జోన్ ఉంది, ఒక అవుటర్ జోన్ ఉంది. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇన్నర్ జోన్ అనేది క్రమంగా నశించిపోయింది, అవుటర్ జోన్ అనేది క్రమంగా పెరిగింది. ఈ అవుటర్ జోన్లో ఉన్న జీవజాతులు పెరిగినాయి, ఇన్నర్ జోన్లో ఉన్న ఈ జాతులు చూడండి ఇక్కడ కనిపించకుండా పోయినాయి. అంటే ఈ ఇన్నర్ జోన్ అనేది పూర్తిగా దెబ్బతినేసింది. ఎప్పుడైతే ఇన్నర్ జోన్ దెబ్బతినేసిందో అక్కడ పెరగాల్సిన జీవజాతులు అనేవి పెరగకుండా పోతున్నాయి. ఇక మానవుడు తన అవసరాల కోసం, తన ఆనందం కోసము, ఆహ్లాదం కోసము, ఆహారం కోసము, లేకపోతే తన ఇల్లు కట్టుకోవడానికో, లేదా ఔషధాల కోసము మొక్కల్ని లేదా జంతువుల్ని అనేక రకాలుగా వాడుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, దంతాల కోసం ఏనుగుల్ని చంపివేసి మనం దంతాలని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ దంతాలతోటి రకరకాలైన వస్తువులను తయారు చేసుకుంటున్నాం మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏనుగుల పాపులేషన్ని మనం తగ్గించేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం పెద్ద పెద్ద వృక్షాలను నరికేసి మన టెంబర్ కోసం వాడుకోవడం జరుగుతుంది. దీన్ని వాడుకోవాల్సిన స్థాయి కంటే ఎక్కువగా వాడుకుంటే ఆ ప్రాంతాల్లో ఉన్నది నశించిపోతూ ఉంటుంది. ఉదాహరణకు మనకి ఇటీవల కాలంలో తెలుసు, మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ శాండర్స్ లేదా ఎర్ర చందనాన్ని మనం ఔషధం కోసం ఎక్కువగా నరికివేయడం జరుగుతుంది. అదే సమయంలో దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం మనం అనేక రకాలైన పోచింగ్ చేస్తున్నాం మనం. ఈ పోచింగ్ చేయడం వల్ల మనం ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని మనం ఆ ప్లాంట్కి థ్రెట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొన్ని ప్రాంతాల్లో కప్పలను బాగా తింటారు. అందుచేత కప్పలను మాంసాహారంగా తినే సమయంలో ఆ కప్పల జాతుల్ని నశింపజేయడం అనేది జరుగుతుంది. ఈ ప్లాంట్ చూడండి, ఇది టాక్సస్ బకెటా లేదా టాక్సస్ వాలిచియానా. ఈ టాక్సస్ బకెటా అనే దాని నుంచి టాక్సాల్ అనే ఒక ఔషధం వస్తుంది. ఈ ఔషధం అనేది క్యాన్సర్ నిరోధించడానికి ఉపయోగపడుతుంది. అందుచేత మనకి ఈ టాక్సస్ వాలిచియానా పెరిగే హిమాలయ ప్రాంతాల్లో ఈ టాక్సస్ వాలిచియానాని అనేక రకాలైన ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నాశనం చేసి ఆ మందును తయారు చేయడం జరుగుతుంది. కొంతకాలం పోయేసరికి ఇది ఒక విలుప్తమైన జాతిగా మనకి మిగలడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, హంటింగు పోచింగు అంటే మనం ఆహ్లాదం కోసం అవనివ్వండి, ఆహారం కోసం అవనివ్వండి, లేదా ఇతర పర్పస్ల కోసం అవనివ్వండి మన అనేక రకాలైన జంతువుల్ని వేటాడటం అనేది జరుగుతుంది. ఇందాక చూపించినట్టు నీటి గేదెల్ని వేటాడుతున్నాము. రైనోసిరాస్ని ఈ ముక్కు మీద ఉన్న కొమ్ము అనేది మన ఇంట్లో ఉంటే మనకి అనేక రకాలైన భూతాల నుంచి, ప్రేతాల నుంచి భయం ఉండదని చెప్పి ఒక మూఢనమ్మకం ఉంది చైనా వారికి. దానివల్ల ఏం చేస్తున్నారంటే రైనోసిరాస్ యొక్క ముక్కు మీద ఉన్న కొమ్ము కోసం రైనోసిరాస్ని చంపివేయడం అనేది జరుగుతుంది. అదే సమయంలో ఇందాక చెప్పుకున్నట్టు మనం కొండ వాలు ప్రాంతాల్లో, ఇది వెస్ట్రన్ గాట్స్ అవనివ్వండి, లేదా ఈస్టర్న్ గాట్స్ అవనివ్వండి, లేదా మనకి హిమాలయ ప్రాంతాల్లో అవనివ్వండి, కొండ కింద ప్రాంతాల్లో వాలు ప్రాంతాల్లో చదును చేసేసి అరణ్యాన్ని నిలికివేసి మనం పోడి వ్యవసాయం చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఇది జీవ వైవిధ్యత దెబ్బతింటుంది. అదే సమయంలో మనం పులి చర్మాల కోసం అనేక రకాలైన పులులను చంపేస్తున్నాము. ఆసియాలో మాత్రమే కనిపించే జీవి, అరుదైన జీవి పులి. అదే సమయంలో ఈ జీవిని మనం నాశనం చేసుకుంటే కొంతకాలం తర్వాత ఈ జీవి భూమి మీద కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. ఇవి ఇప్పటికే పొదల సంఖ్యలో మాత్రమే భూమి మీద కనిపిస్తున్నాయి. ఇక మనం మన ప్రాంతాల్లో లేని మొక్కల్ని లేదా మన ప్రాంతాల్లో లేని జంతువుల్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇక్కడ ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మొక్క చూడండి, లాంటానా కెమెరా. ఇది మనం ఆహ్లాదం కోసం వేరే దేశం నుంచి తెచ్చుకున్నప్పుడు ఇది మన భారతదేశంలో మొట్టమొదట బాగా పెరిగిన తర్వాత ఇది ఒక వైల్డ్ ప్లాంట్ కింద, ఒక వీడ్ కింద, ఒక కలుపు మొక్కగా పెరిగిపోయి అనేక ప్రాంతాల్లో ప్రవేశించడం జరుగుతుంది. దీనివల్ల అక్కడ ఉన్న మిగతా మొక్కలు పెరగకుండా పోతున్నాయి. అదే సమయంలో ఈ నీటి కలుపు మొక్క మన దేశంలోకి ఇంట్రడ్యూస్ అయిపోయింది. సో ఈ నీటి కలుపు మొక్క మనం చూసినప్పుడు ఈ కలుపు మొక్క ద్వారా కూడా మనకి అనేక రకాలైన అబ్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అంటే నీరు ప్రవహించే కాలువలు కానీ లేదా చెరువులు కానీ ఇవన్నీ కూడా ఈ వీడ్ పెరగడం అనేది జరుగుతూ ఉంది. అదే సమయంలో ఇది కాంగ్రెస్ వీడ్ అంటాము, పార్దిని హిస్ట్రోస్పోరస్ అంటాము. ఇది పెరగడం వల్ల కూడా మనకి అనేక రకాలైన ప్రాంతీయమైన మొక్కలు నశించిపోవడం జరుగుతుంది. అదే సమయంలో ఇది మనకి ఎలర్జీని కలగజేసే, హే ఫీవర్స్ కలగజేసే ఒక మొక్కగా కూడా తయారైంది, పార్దిని హిస్ట్రోస్పోరస్. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే పూర్వకాలంలో మన భారతదేశంలో పెరిగే ఈ ఆవుల జాతులు ఇవి. సో ఈ స్థానీయ ఆవు జాతి స్థానంలో మనం ఏం చేసామంటే బయట నుంచి ఎగ్జోటిక్ బ్రీడ్స్ తెచ్చుకున్నాము, జెర్సీ వంటి బ్రీడ్స్ తెచ్చుకున్నాము. ఈ జెర్సీ వంటి బ్రీడ్స్ తెచ్చుకోవడం ద్వారా ఏం జరిగిందంటే మన స్థానీయ రకాల ఆవులు క్రమంగా కనిపించకుండా పోతున్నాయి,
మనం కొంతకాలం పోయిన తర్వాత మన స్థానీయమైన లేదా మన ప్రాంతంలో పెరిగే భారతదేశంలో పెరిగే ఆవు జాతుల్ని మనం చూడలేం. ఉదాహరణకి మన ఒంగోలు గిత్తని మనం కాపాడుకోలేకపోయాము, కానీ ఈరోజు బ్రెజిల్ దేశంలో ఒంగోలు జాతికి చెందిన ఈ గిత్తలు అనేవి అధికంగా పెరుగుతూ ఉన్నాయి. సో ఈ జీవ వైవిధ్యతని మనం డబ్బుల కోసమైతేనేమి లేదా అధిక దిగుబడి కోసమైతేనేమి ఇట్లాంటి వాటి కోసం మనం పోగొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇక పొల్యూషన్, అనేక రకాలైన కాలుష్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ కాలుష్యాల్లో మనం ప్రధానమైన కాలుష్యాలు జీవ వైవిధ్యతను నాశనం చేసే కాలుష్యాలు ఏంటి అంటే అగ్రికల్చర్ వేస్ట్. ఈ అగ్రికల్చర్ వేస్ట్ని మనం ఏం చేస్తున్నామంటే అనేక చోట్ల డంప్ చేయడం అనేది జరుగుతుంది, అదే సమయంలో వీటిని కాల్చడం అనేది జరుగుతుంది. దానివల్ల జీవ వైవిధ్యత దెబ్బతింటుంది. అదే సమయంలో ఫెర్టిలైజర్సు, అధికంగా ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల, పెస్టిసైడ్లు వాడటం వల్ల మనకి జీవజాతులు క్రమంగా నశించిపోతున్నాయి. అంటే పెస్టిసైడ్లు ఉపయోగించడం వల్ల మనకి ఆ పెస్ట్లు ఎంతవరకు నశిస్తాయో తెలియదు, కానీ మనకి తేనెటీగల వంటి పాలినేటర్స్ క్రమంగా అంతరించిపోవడం అనేది జరుగుతూ ఉంది. అదే సమయంలో న్యూక్లియర్ పొల్యూషన్, మనం ఈ న్యూక్లియర్ స్టేషన్స్ నుంచి వచ్చే అనేక రకాలైన పొల్యూటెంట్స్ కూడా మనం ఈ నదుల్లోకి లేదా ఇంకో చోట విడిచిపెట్టడం వల్ల అక్కడ కూడా మనకి జీవజాతులు అంతరించిపోతున్నాయి. అదే సమయంలో ఆయిల్ స్పిల్స్, అంటే వాటర్లోని వీటిలోని ఆయిల్ని రవాణా చేసేటప్పుడు సముద్రంలో ఈ ఆయిల్స్ బయట పడిపోయి అక్కడ ఉన్న జీవజాతులకి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో సాలిడ్ వేస్ట్, ఇక్కడ చూడండి మనకి సాలిడ్ వేస్ట్ వల్ల మనకి ప్రధానంగా ఈరోజు చూస్తే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. సో మనం ఈ ప్లాస్టిక్ పొల్యూషను రోడ్ల మీద చూస్తే అనేక ఆవులు గేదెలు కూడా ఈ ప్లాస్టిక్ సంచుల్ని, ఈ పాలిథిన్ సంచుల్ని తినివేసి వాటి కడుపు నిండా అవి పెరిగిపోయి అవి చచ్చిపోవడం అనేది జరుగుతుంది. ఈ సముద్రంలో చూడండి మనకి కాలుష్యం వల్ల చేపలన్నీ చచ్చిపోయి పైకి తేలడం అనేది చూడొచ్చు మనం. ఇక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, భూమి మీద మానవ ప్రేరిత చర్యల వల్ల ప్రధానంగా కొన్ని వాయువులు పెరిగిపోతున్నాయి. ఉదాహరణకి కార్బన్ డైఆక్సైడు, మీథేను, క్లోరోఫ్లోరోకార్బన్సు ఇట్లాంటివన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ పెరిగిపోవడం వల్ల భూమి యొక్క టెంపరేచర్ పెరగడం అనేది జరుగుతుంది క్రమంగా. ఈ భూమి యొక్క టెంపరేచర్ పెరగడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ధ్రువ ప్రాంతాల్లో ముఖ్యంగా అంటార్కిటిక ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుంది, అదేవిధంగా హిమాలయాల మీద కూడా మంచు కరిగిపోతుంది. దీనివలన హిమాలయాల్లో చూస్తే మనకి ఈ గంగా కానీ యమున కానీ ఈ రివర్స్ అన్నీ కూడా గ్లేషియల్ రివర్స్, అంటే మంచు కరిగి మనకి నదులు ఏర్పడుతున్నాయి. కొంతకాలం పోయేసరికి అక్కడ మంచు లేకపోతే ఆ నదులు కూడా కనపడకుండా పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మనకి అనేక రకాలైన ఈ శీతోష్ణస్థితి పరిస్థితులు మారిపోతున్నాయి. దానివల్ల వాతావరణం మారిపోతుంది, మారిపోయి అక్కడ జీవజాతులు కూడా అంతరించిపోవడం అనేది జరుగుతూ ఉంది. అంచేత మనం అది కూడా ఒక ముఖ్యమైన అంశంగా చూడాలి. ఇక కొన్ని ప్రాంతాల్లో మనం ప్రిడేటర్స్ని రకరకాలైన కారణాల వల్ల నాశనం చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి ప్రెయిరీ డాగ్స్ అంటాం. ఈ ప్రెయిరీ డాగ్స్ని మనకి వేరువేరు కారణాల వల్ల అమెరికా ఖండంలో నాశనం చేయడం లేదా చంపడం అనేది జరుగుతుంది. సో ఇది నశించిపోవడం వల్ల ఆ ప్రాంతంలో దానికి సంబంధించిన కొన్ని అంశాలు దెబ్బతిని అక్కడ మనకి ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ దెబ్బతినడం వల్ల ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యత దెబ్బతినడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక రకమైన ఈ గోల్డెన్, ఈ విధంగా ఇక్కడ చూస్తే మనకి గోల్డెన్, ఇది ఫాక్స్కి దగ్గరగా ఉండే బంధువు లేదా తోడేలకు దగ్గరగా ఉండే బంధువు. ఈ బంధువును కూడా మనకి అనేక రకాలైన మూఢనమ్మకాల వల్ల అమెరికా ఖండంలో మనకి చంపివేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చంపివేస్తే కొంతకాలం పోయేసరికి ఈ జీవజాతి అంతరించిపోతుంది. దానివలన అక్కడ ఫుడ్ చైన్ లేదా ఫుడ్ వెబ్ దెబ్బతింటుంది, దెబ్బతిని మొత్తం ఆ జీవావరణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అదే సమయంలో వీటికి సంబంధించిన జన్యువులు కోల్పోవడం అనేది జరుగుతుంది, జన్యు వైవిధ్యత కూడా మనం దెబ్బతింటుంది. ఇక మనం చూసినప్పుడు ఒక పెస్ట్ను మనం చంపడం కోసం పెస్ట్ కంట్రోల్ చేపడితే వేరొక రకమైన జీవి చనిపోవడానికి అవకాశం ఉంది. ఇందాక మనం అనుకున్నట్టు ఉదాహరణకి ఇది పార్థిని ఇస్ట్రోస్పోరస్ని చంపడం కోసం మనకి కర్ణాటకలో జైగోగమ్మ బైకాలరేట అనే ఒక కీటకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది బయో కంట్రోల్ కింద. ఈ జైగోగ్రమ బైకాలరేట అనేది మనకి ఏం చేస్తుందంటే పార్థిని ఇస్ట్రోస్పోరస్ని చంపివేసింది. చనిపోయిన తర్వాత దానికి ఆహారం కోసం ఇది అక్కడ ఉన్న సన్ఫ్లవర్ క్రాప్ మీద పెరుగుతూ సన్ఫ్లవర్ క్రాప్ను కూడా తినేయడం అనేది జరుగుతుంది. అంటే చూడండి మనకి మనం ఒక కలుపు మొక్కను నాశనం చేయడానికి జైగోగ్రమ బైకాలరేట అనే ఒక కీటకాన్ని ఉపయోగించినప్పుడు
ఈ కీటకం అనేది తనకు ఆహారం కోసం ఇది ఒక పంట మొక్క సన్ఫ్లవర్ మీద పెరుగుతూ అక్కడ ఉన్న అగ్రికల్చర్ బయోడైవర్సిటీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా బయోడైవర్సిటీ అనేది మనకి అనేక కారణాల వల్ల నాశనం అయిపోతుంది. దీన్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని రక్షించుకోవడానికి రెండు ప్రధానమైన పద్ధతులు ఉన్నాయి. ఒకటి స్వస్థానీయ పరిరక్షణ, రెండోది పరస్థానీయ పరిరక్షణ. స్వస్థానీయ పరిరక్షణ అంటే ఒక జీవజాతి అనేది ఏ ఆవరణ వ్యవస్థలో లేదా ఏ ప్రాంతంలో అయితే పెరుగుతుందో అదే ప్రాంతంలో దాన్ని రక్షించడం మనం ఏమంటామంటే స్వస్థానీయ పరిరక్షణ అని అంటాం. ఈ స్వస్థానీయ పరిరక్షణ అనేది అనేక రకాలైన జీవజాతులను రక్షించడం కోసం మనం చేయడం అనేది జరుగుతుంది. సో దీనికోసం మనం ప్రొటెక్టెడ్ ఏరియాసు, నేషనల్ పార్కులు, శాంక్చురీలు, బయోస్పియర్ రిజర్వ్స్, రిజర్వ్ ఫారెస్ట్లు అనేవి పెట్టడం అనేది జరిగింది. అదే సమయంలో ఒక జీవజాతిని అది పెరుగుతున్న ప్రాంతంలో కాకుండా వేరొక ప్రాంతంలో తీసుకొచ్చి రక్షించడాన్ని మనం పరస్థానీయ పరిరక్షణ అని అంటాము. ఈ పరస్థానీయ పరిరక్షణ చేయడం కోసం మనం జూలాజికల్ పార్కులు, బొటానికల్ గార్డెన్సు, జెర్మ్ ప్లాజం బ్యాంకులు ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది.